ఇంతవరకు నా దగ్గర ఉన్న కేసులని పాతపడిపోయాయి నీకేమైనా కొత్త కేసు తగిలితే చెప్పు నాకు కావాలి ప్లీజ్ గెట్ అవుట్ ఐ సే గెట్ అవుట్ షట్ అప్ ఏమిటి మాట్లాడకుండా ఉంటే రెచ్చిపోతున్నావు ప్రతిరోజు మా ఇంటికి దేనికి ఫోన్ చేస్తున్నావు చేయకూడదా చేయొచ్చు కానీ చేసి లైన్ కట్ చేయడం తప్పు హలో అనగానే మాట్లాడకుండా ఫోన్ పెట్టేయడం తప్పు అవును ఫోన్ చేసే దేనికి దాన్ని ఆ శేఖర్ బాబు గారిని కలపడానికేగా ఏ లేచి నూరగమైపోయింది పడిపోయిందా పక్షపాతం వచ్చిందా రమాదేవి పెళ్ళై కాపురం చేసుకుంటున్న దాన్ని గాలికి తిరుగుతున్న వీణ్ణి ఇద్దరిని ఫోనుల్లో మాట్లాడించాలనుకోవడం గుళ్ళల్లో కలపాలనుకోవడం దీన్ని ఏమంటారు తెలుగులో తార్చడం అంటారా ఇంకేమైనా అంటారా తార్చ బ్రతకాల్సిన కర్మాంకేం పట్టలేదు హాయ్ హలో బ్రదర్ అరే నువ్వా మై గాడ్ మా ఆవిడ ఎవడో తగులుకుంది వాడికి దాన్ని ఇచ్చేసి నీతో కాలక్షేపం చేద్దాం అనుకున్నాను ఐఎమ్ సారీ ఆ తగులుకున్నది నువ్వేనా క్షమించండి మేము ప్రేమించుకున్నాం ప్రేమంటే పెళ్లికి ముందేగా అవును పెళ్ళైన పిల్ల వెంట పడ్డం ప్రేమ అనరు బ్రదర్ కామం అంటారు కామం కళ్ళు కప్పేస్తుంది ఎదుటి వాళ్ల చేత కూడా కళ్ళు కప్పించేస్తుంది ఎప్పుడు ఒకప్పుడు అందరి కళ్ళు కప్పి లేపుకుపోతుంది నువ్వు ఆమె వెంట పడితే అది నాకు తెలిస్తే ఆ పిల్ల బ్రతుకు ఏమైపోతుంది బ్రదర్ క్షమించండి ఆమె బ్రతుకు పాడు చేయాలని రాలేదు ఆమెతో మాట్లాడి మాత్రం వెళ్ళిపోదామని వచ్చాను అవును నువ్వు మాట్లాడి వెళ్ళిపోవాలనుకున్నావు నువ్వు శ్రీరామచంద్రుడివి మాట్లాడి మాత్రమే వెళ్ళిపోతావు కానీ ఆమె సీతామహాసాధువు కాకపోవచ్చుగా నీ తోక పట్టుకుని నీ వెంట అలాగే వచ్చేస్తే ఓకే 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 ఆవిడ కూడా సీతామహాసాధువే అనుకుందాం నీలాగే మాటలతో మాత్రమే ఆపేసింది అనుకుందాం కానీ నేను రావణాసురుణ్ణే మీ ఇద్దరిని చూసి అపార్థం చేసుకుని షూట్ చేస్తే ఒకవేళ ఆమెను వదిలేస్తే అప్పుడు ఆమె బ్రతుకేమైపోతుంది వాట్ హ్యాపెన్స్ టు యువర్ ఫ్యూచర్ నిజంగా అలాంటి పరిస్థితి ఏర్పడితే ఇందులో ఆమె తప్పేమీ లేదని తప్పంత నాదే అని మిమ్మల్ని ప్రాధాయపడతాను నేను విన్నాం వినేవరకు వదిలిపెట్టను అప్పుడు విన్నాం దెన్ ఆమె నాతో పాటు తీసుకెళ్తాను ఐసి నేను కాదంటే ఆమె నీతో పాటు తీసుకువెడతావు ఎస్ ప్లీజ్ ఓకే తీసుకువెళ్ళి ఏం చేస్తావు ఈ లోకంలో భర్తలు విడిచిపెట్టిన వాళ్ళు దిక్కులేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ ఎవరెవరు ఏ విధంగా ఆశ్రయిస్తున్నారో నేను అలాగే ఇస్తాను ఐసి అంటే భర్తను విడిచిపెట్టిన ఆమెను నీ ఆశ్రమంలో ఐఎమ్ సారీ నీ ఆశ్రయంలో పెట్టుకుంటావు పెళ్లి కాని నువ్వు భర్త లేని ఆమె ఒకే ఆశ్రయంలో ఉంటే మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని లోకమంతా కూడా మీ నెత్తినెక్కి కూర్చుంటే అప్పుడేం చేస్తావు భరిస్తావు నువ్వు తెగించావు భరిస్తావు ఏమైనా చేస్తావు కానీ ఆమె ఆడదు పాపం భరించలేక పొరపాటున ఏ ఆత్మహత్య చేసుకుంటాను అంటే అప్పుడేం చేస్తావు భారీగా స్వీకరిస్తావు రాయ్ రాయ్ యు ఆర్ ఆన్ ద రైట్ వే నీ అసలు ఉద్దేశం ఇదే మిస్టర్ శేఖర్ బాబు నాకు మీ ఇద్దరి సంగతి తెలిసి నేను రెచ్చిపోయి ఆమెను విడిచిపెడితే ఆమెను తీసుకుపోయి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను ఒకడితో తాళి కట్టించుకుని వాడితోనే కాపురం చేసిన దాంతో తిరిగి కాపురం చేయడానికి నీ మనసులో ఒప్పుకుంటుంది ప్రేమ కళంకం లేదు అచ్చ తెలుగులో చెప్పాలి అంటే ప్రేమకు ఎంగిలి లేదు మిస్టర్ శేఖర్ బాబు నువ్వు ఊహించినంత తేలిగ్గా ఆమెను విడిచిపెట్టను ఆమెను ఆ ఇంటి నుంచి బయటకు పంపించను నా వెనుక ఇంత తతంగం జరుగుతుందని తెలిసిన తర్వాత దీనికి కారణమేమిటో తెలుసుకోకుండా పరిష్కారం ఏమిటో ఆలోచించకుండా అంత తేలిక నిర్ణయం తీసుకో ఈ నిర్ణయం తీసుకోవడానికి 5 రోజులు గడువు తీసుకుంటున్నాను ఈలోగా కాలు బయట పెడితే కూలీలు వెడగొడిస్తా వస్తా శేఖర్ బాబు గారు అంటే ఎవరండి నేనే ప్రియా గారు మిమ్మల్ని ఒకసారి ఇంటికి రమ్మన్నారండి ప్రియా రమ్మని కబురు చేసావా నువ్వు కబురు చేస్తావని నేను అనుకోలేదు నాకు విలుపడలేదు ఆయన ఊళ్ళో లేరు ప్రియా నిన్ను కలుసుకోవాలని నేను ఈ ఊరొచ్చాను కలుసుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాను కానీ చివరికి
నిన్ను కలుసుకోలేని స్థితిలో నీతో మాట్లాడలేని పరిస్థితిలో కలుసుకున్నాను. కలుసుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాను, కానీ చివరికి నిన్ను కలుసుకోలేని స్థితిలో నీతో మాట్లాడలేని పరిస్థితిలో కలుసుకున్నాను. ప్రియా, నిన్ను కావాలని నేను దూరం చేసుకున్నాను అనుకుంటున్నావా? వద్దు బావా, ఇంకేం చెప్పద్దు, ఆ వివరాలన్నీ నాకు తెలుసు. బావా, నువ్వు నాకు సాయం చేస్తావా? చెప్ప్రియా. చేస్తానంటే చెప్తాను. చేస్తాను చెప్ప్రియా. నువ్వు ఇంకెప్పుడు నాకు కనిపించద్దు. ప్రియా, నేను ఎక్కడుంటే నీ సంసారం చెడిపోతుందన్నా, నీ మనసు నలిగిపోతుందన్న నేను వెళ్ళిపోతాను. కానీ ఒక్క నిజం మాత్రం చెప్పు, పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇద్దరు కలిసి కూర్చుని 10 నిమిషాలనే మాట్లాడుకోగలిగారా? అసలు నీ మొదటి రాత్రి అతని ఇంటికి వచ్చాడా? చెప్పు చెప్ప్రియా. మరైతే ఎందుకు అతనితో కాపురం చేయాలనుకుంటున్నావు? ఇంకా ఎందుకు ఇల్లు పట్టుకుని ప్రాకులాడాలనుకుంటున్నావు? పెళ్లి చేసుకున్నందుకు. పెళ్లి చేసుకునేది అలా నరకం అనిపించడానికి కాదు ప్రియా. పెళ్లి చేసుకునేటప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా, కనీసం పెళ్లి చేసుకున్న తర్వాత అయినా సుఖంగా కాపురం చేయాలి. ఆ సుఖం లేనప్పుడు అది పెళ్లి కాదు, చేసేది కాపురం కాదు. ప్రియా, నీకు వచ్చేసే ధైర్యం ఉంటే నాకు నేను పెళ్లి చేసుకునే ధైర్యం ఉంది. నేను ఒకరి భార్యని. అందుకే ప్రియా, అర్ధరాత్రి ఈ చెట్ల తర్వాత నిన్ను కలుసుకునే కరం పట్టింది. ప్రియా, ఈ లోకంలో ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చుకుంటున్నారు, తిరిగి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అంటే నన్ను కూడా అలా చేయమంటావా? ఏం తప్ప ప్రియా? ఏ తప్పు చేయకుండా తప్పు చేసిందల్లా బయటికి కిండించుకోవడం మంచిదే, లేకపోతే నీ అంతటి నువ్వే బయటికి రావడం మంచిదే. వాళ్ళంతటి వాళ్ళు కింటిస్తే వదిలేశారు అంటారు, నా అంతటి నేను వచ్చేస్తే లేచిపోయింది అంటారు. ఈ ప్రపంచంలో భర్త వదిలేసిన ఆడదాని మీద కొంత కాకపోతే కొంతైనా సానుభూతి ఉంటుంది, అదే లేచిపోయిన ఆడదాని మీద అసహ్యం ఉంటుంది. నన్ను ఆ స్థితికి దింపేస్తావా? అంటే సావైనా బ్రతకైనా ఎక్కడేనంటాం, అతని పాదాల దగ్గరే నీ బ్రతుకంటాం, అతను హేసించినా నేను సరిగ్గా చూసినా చూడకపోయినా అతనితోనే కాపురం చేస్తానంటాం. అతనే నీ భర్త, అతనే నీ దైవం, ఈ ఇల్లే నీకు స్వర్గం, అంతేగా? సరే, ఈ నరకంలోనే నీకు సుఖం ఉందనుకుంటే నీ సుఖానికి నేను ఇప్పుడు అడ్డురా. నువ్వు కోరినట్టే ఇంకెప్పుడు నీకు కనిపించను. ఫ్లైట్ ఉంది, టికెట్ ఉంది, అయినా వెళ్ళా. ఏ, ఎందుకో తెలుసా? అందుకే. అవును, నువ్వు రామాయణం చదువుకున్నావా? అందులో రావణ్ణి కైకి అడుగుకు వెళ్ళమంది, రావణ్ణి మాత్రమే వెళ్ళమంది. రావణు మాత్రమే వెళ్ళాడా? పోతూ సీతను కూడా పట్టుకుపోయాడు. ఎందుకు పట్టుకుపోయాడు తెలుసా? 14 సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి వచ్చేసరికి ఈవిడ ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో భయం వేసి పట్టుకుపోయాడు. అంత క్యారెక్టర్ ఉన్న రావుడికి అంత భయం వేస్తే క్యారెక్టర్ లేని నాకెంత డౌట్ ఉండాలంట? అందుకోసమే జస్ట్ బొంబాయి పెడుతున్నాను. నేను చిన్న టెస్ట్ పెట్టాను, పుట్టుకుని పడిపోయావు. అవును, అతను ఎవరు? మీ బావ? అవును, బావ అయితే నువ్వు చెప్పొచ్చుగా. హాయిగా మన బంగ్లాలో ఉండేవాడు.
నీ రూమ్ పక్కనే ఒక రూమ్ ఒకటి ఇచ్చేవాడిని, నీ బెడ్రూమ్ కి ఆ రూమ్ కి చిన్న కనెక్షన్ పెట్టేవాడిని. అప్పుడు నేను ఇలా ఊరిగెడతానని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు, నువ్వు ఇలా చెట్లు చాటం తంటాడబడాల్సిన కర్మ ఉండేది కాదు. ఏడుస్తున్నావా? చీ